తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో లబ్ధిదారులను ఏ అధికారైనా లంచాల పేరిట ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారేమో లక్ష్యంతో ఏనాటి నుంచో జరిగేది డబ్బులు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఆనాడు కొన్ని ఏం ధర ఉండను ఆ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ డబ్బులు జమ చేసుకొని పేరు చేంజ్ చేసింది. కానీ రూపాయి లేకుండా ప్రభుత్వమే జమ చేసి ప్రభుత్వ పక్షాన రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే మీకైనా సాంపు ఖర్చు భరించి మీ పేర్లు మార్చాలి. తగు లబ్ధిదారులకు మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే అనవసరంగా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా నమస్తే తెలంగాణ శీర్షికతోటి ప్రచురింపబడుతున్నది. అది అంత పెద్ద శీర్షిక ప్రచురింప చేస్తున్న ప్రింట్ చేయాలంటే రోజు 40-50 లక్షలు కావాలని తెలిసిన కాడికి పత్రిక చెప్పి తెలిసిన కాదు. గంట ఖర్చు సర్కారు పెడుతున్నది. మేల్కొల పాల ప్రజలను బాధలు తప్పాలి అధికారులు. లక్ష్మీ అన్నపూర్ణ లక్ష్మీ ఇంకా చాలా బంధాలు ఉన్నాయి. ఎవరికైనా వారు తీసుకోవచ్చు. రత్నాల రవి అందరికి హైదరాబాద్ గారు పట్టుకోండి. పీర్ల తిరుపతి శ్రీరాములు పాస్ బుక్స్ ఇవ్వడం జరిగింది. జటిలమైన బాపతి అన్ని ఎంటబడి తయారు చేసాం. ఇంకా 300 అవి కూడా ఈ నెల లోపలే తయారు చేసి పూర్తి చేసి ఇవ్వాలని సంకల్పంతో పూర్తి చేసి ఇచ్చేస్తాం. ఒక్క రూపాయి లేకుండా ప్రజల దగ్గర తీసుకోకుండా ప్రభుత్వమే స్టాంపు నోట్ ఖర్చు భరించి ఇది ఇస్తున్నది. ఈనాడు నుంచి జటిలమైన కేసులు పట్టాయి. మాకు వస్తే బాగుండు పాస్బుక్లో తరించిన తప్పించిన రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇది మంచి సంకల్పంతో మొత్తం ప్రక్షాళన చేసి పాస్బుక్ చేయడం జరుగుతుంది. దీన్ని సర్వే కూడా చేపించి ఎవరి హద్దు ఏంటి అనేది కూడా చెక్కు తెగాలి. రాబోయే రోజుల్లో ఎవరి సర్వే నెంబర్ వారు కూడా ఖాయం కావాలి. ఇంకా అనేకమైన సబ్ డివిజన్లు అయినాయి. దాని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కళ్యాణ లక్ష్మి ఆనాడు ఆడబిడ్డలు ఎదుగుతే బాగా బాధపడేవాళ్ళు. చాలామంది ఆడబిడ్డ ఎందుకు పుట్టిందని బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకు కేసీఆర్ ఉన్న తోడు, మా మేనమామ మాదిరి, మా పెద్ద దిక్కు మాదిరి, మా నాయన మాదిరి ఉన్నాడు కదా అనే ధైర్యంతో అలా ఆడపిల్లలు ఉన్నా కూడా ధైర్యంతో ఉన్నారు. 1,16,000 రూపాయలు ఏదైతే దొరుకుతున్నాయో పెళ్లి ఖర్చు వెళ్ళిపోతుంది దాదాపుగా సంతోషంగా దొరుకుతుంది. ఇలా కంటి వెలుగులు చేతనే చేతగానే వాళ్ళు గుడ్డిగన్లు అయితే చట్టవారు వస్తే అద్దాలు తీసుకుంటుండకపోయేది. పోయి పరీక్ష చేయించుకున్నా అంటే వాళ్ళు కుదరకపోయేది. ఇలా అటువంటి వాళ్ళందరూ కూడా కంటి వెలుగుల రూపాన అద్దాలు కూడా ఇవ్వటం మంచి పని అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తారు. ఇలా ఆసరా పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, చెల్లల నీళ్లు నింపడం కానీ, రాగడి చిలకలలో వేయటం కానీ, కట్టలు బలిపోయితం చేయటం కానీ, మత్స్యకారులో చేప పిల్లలు ఇవ్వటం కానీ, కొల్లకుమలో జీవాలు ఇవ్వటం కానీ, ఇలా అనేకమైన ఈ సంక్షేమ పథకాలు ఇలా పనిపాటలలో అందరికీ కూడా వారి వారి ప్రవృత్తులను వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయటం కానీ ఇవన్నీ ప్రజలు గ్రహించి మొన్న జరిగిన హుజూర్నగర్ ఎలక్షన్లో మొత్తం ప్రతిపక్షాలను ఒక్కటై అడ్డంతిడ్డంగా మాట్లాడి ఎడ్డుపడతట్టు మాట్లాడి విమర్శించారు కేసీఆర్ గారిని. తిప్పి కొడితే ఎక్కడో మొసమల్లకుండా అడ్డబడిపోయాం. 45,000 మెజార్టీ గెలిపించింది హుజూర్నగర్ ప్రజలు. అంటే తెలంగాణ సమాజం ఆలోచన వారి ఎట్లుందంటే కేసీఆర్ గారిని పోగొట్టుకుంటున్నాం, కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి, వారి చేయి 1,000 బలం ఇవ్వాలి, మేము ఇచ్చి తెలంగాణకు మేము కాపాడుకోవాలి, తెలంగాణ దిద్దుకోవాలి, తెలంగాణ బాగు చేస్తున్న కేసీఆర్ గారిని కాపాడాలని చెప్పి తీర్పు అది.
రేపు జరగబోయే చీరాల పట్టణంలో కూడా ఇప్పుడు నేను అని ప్రజలందరినీ అప్పీల్ చేసింది. నేను వారు చేయలేదు చెప్పారు. మేము కేసీఆర్ గారిని పార్టీలకు అతీతంగా గెలిపించుకొని ఏనాడో ఆయన ఈ చీరాలను మళ్ళీ మున్సిపాలిటీ తిరిగి మళ్ళీ మున్సిపాలిటీ చేసి గ్రామ పంచాయతీ తిరిగి మున్సిపాలిటీ చేసి కేసీఆర్ గారిని 12 వార్డులో గెలిపించి చైర్మన్ టీఆర్ఎస్ చైర్మన్ చేసి కేసీఆర్ గారిని కానికిస్తామని చెప్పి ముక్తగండతో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు. 5,600 మంది ముక్తగండతో తీర్మానం చేసి అంటే పార్టీలకు అతీతంగా